పొడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని నెలకొల్పాలని చెప్పి వెనకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకువెళ్ళాలి, ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పరిపాలన సాగించాలి, ఆ ప్రాంతానికి ఎక్కువ వలసలు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, బెంగళూరు, మద్రాసు అనేక నగరాలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో పనిచేయటానికో, ఇంట్లో పనులు చేయటానికో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి నా నియోజకవర్గంలో కూడా, నా గుడివాడ నియోజకవర్గంలో తూర్పు నుంచి అంటే ఆ మూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పడుకుని ఇక్కడ జీవిస్తున్నటువంటి కుటుంబాలు 7,000 మంది ఉంటారు ఈ ప్రాంతంలో. ప్రతి నియోజకవర్గంలోనూ తూర్పు నుంచి వచ్చి పనుల కోసం వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుని, ముఠా పని చేసుకుని, టాపీ వర్కర్లుగా అనేక రకాలైనటువంటి పాసి పనులు కూడా చేసుకుని జీవించేటువంటి నిరుపేదలు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, ఆ ప్రాంతాన్ని వెనకబాటుకు గురైంది దాన్ని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తూ అక్కడ వైజాగ్లో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే, ఆ రోజు నుంచి ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం అమరావతిలోనే పెట్టాలి. మీరు ఎన్నికల ముందు మాట ఇచ్చారు కాబట్టి మీరు అక్కడే పెట్టాలి, అక్కడే పెట్టాలి, అక్కడే పెట్టాలి అని చెప్పి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. రైతుల ముసుగులు ఇవాళ అమరావతి నుంచి పోయిన నెల 12వ తారీఖు పాదయాత్రగా బయలుదేరారు రైతులు. ఇవాళ మళ్ళీ 13వ తారీఖు వచ్చింది, 31 రోజుల్లో 32 రోజుల్లో ప్రయాణం చేస్తే నిన్న తణుకులో ఉన్నారు వాళ్ళు. తణుకు ఎంత దూరం అండి? విజయవాడకు 110 కిలోమీటర్లు, వాళ్ళ ఊరు 10 కిలోమీటర్లు, అంటే 120 కిలోమీటర్లు జర్నీ చేశారు వాళ్ళు ఈ 31 రోజుల్లో. 31 రోజుల్లో డైరెక్ట్గా అమరావతి నుంచి తణుక్కి 130 కిలోమీటర్లే వాళ్ళు ప్రయాణం చేసింది. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు వాళ్ళ ప్రయాణం యావరేజ్నా? 32 రోజులు, 4 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేదు. మెలికలు తిరుగుతూ, వంకర్లు తిరుగుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ, బూతులు తిడుతూ, మా మంత్రుల్ని, మా శాసనసభ్యుల్ని తోళ్ళ కొట్టి, జబ్బల కొట్టి, ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టి దాళ్లు చేయించుకుని సింపతి పొందాలన్నటువంటి ఒక ప్రయత్నం. ఇంకా అవతలకి వెళ్ళిన కొంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు దండయాత్ర చేసి మా ప్రాంతానికి వద్దు అని చెప్పి మా ప్రాంతానికే వచ్చి మమ్మల్ని భయపెట్టేటువంటి కండకావరం ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ ఇతర పార్టీలకు వచ్చిందన్నటువంటి భావన ఏర్పడితే ఈరోజు ఏం చెబుతాడు ఈ సిగ్గులైనటువంటి ఈనాడు, ఈ సిగ్గులైనటువంటి ఆంధ్రజ్యోతి, ఈ సిగ్గులైనటువంటి TV5, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? వైజాగ్లో ఏదో కుంభకోణం బయటపడిపోయింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా తవ్వి తీశారు. సాయిరెడ్డి గారు ఈయంకుడు, అరవిందో కంపెనీ వాళ్ళు అక్కడ ఏదో భూములు కొన్నారు, ఆ భూములు అరవింద కొన్నటువంటి భూములు విజయసాయిరెడ్డి గారి, విజయసాయిరెడ్డి గారి భూములు జగన్మోహన్ రెడ్డి గారి, విజయసాయిరెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా సపోర్ట్ నాబోటాడు మారితే దీంట్లో కొడాలి నానికి కూడా ఓటాలు ఉన్నాయి. అంటే రాజధాని కావాలని వీళ్ళు అక్కడికి వెళ్తా అంటే ఆ ప్రాంతంలో పొలిటికల్ జేఏసీ కాకుండా అక్కడ ప్రజా సంఘా నుంచి జేఏసీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా అంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి, దాన్ని కనపడకుండా చేయాలి, ఈ వైజాగ్ ఏదో జరిగిపోయింది, భూకుంభకాణం జరిగిపోయింది, దస్పల్ల భూములు ఏదో జరిగిపోయింది, రుషికొండ అంటారు. ఏం రుషికొండ? అది గవర్నమెంట్ ల్యాండ్ రుషికొండ. అక్కడ కట్టేది ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు. దాంట్లో ఏమి అవినీతి ఉంటుంది? దాంట్లో ఏమి అక్రమాలు ఉంటాయి? గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటా అంటే రుషికొండను తవ్వేశారు, కొండలు తవ్వారు, గుట్టలు తవ్వారు. జూబ్లీల్స్, బంజారీల్స్ కొండలు కదా, వాటిని తవ్వలేదా? వాటి మీద రోడ్లు వేయలేదా? వాటి మీద ఇళ్ళు కట్టలేదా? జూబ్లీల్స్, బంజారీల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది?
జూబ్లీస్ లో నీళ్లు కొండలు కదా ఉందే, పవన్ కళ్యాణ్ నీళ్ళు ఎక్కడ ఉంటుంది? జూబ్లీస్ లో నీళ్లు కొండలు కదా, మాగాణి ప్రాంతం అది. జూబ్లీస్ బంజారీస్ కొండలు కాదు, వీళ్ళిద్దరు చెప్పమనండి. ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? టీవీ 5 ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? రామోజీరావు ఫిలిం సిటీ ఎక్కడ ఉంటుంది? కొండల్లో గుట్టల్లో పెట్టలేదా? సిగ్గు లేకుండా కొండలు తవ్వేశారు, గుట్టలు తవ్వేశారు, కొండల మీద రోడ్లు వేసారు. ఎక్కడ తిరుపతి కొండలు ఏ కొండలు అండి? పగలకొట్టి రోడ్లు వేయలేదా? తిరుపతి కొండ పైన గుళ్ళు కట్టించలేదా? కాటేజీలు కట్టించలేదా? ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కొండల మీద ఏమి కట్టలేదా? రోడ్లు వేయలేదా? ఒక ఋషి కొండలోనే వేస్తున్నారా? విషంగా అక్కటం దస్బల్లా భూములు అని చెప్పి తీసుకొచ్చి వాటికి విజయసాయి రెడ్డి గారిని బూచిగా చూపించి వాళ్ళకి అరవింద్ అరవింద్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు పుట్టక మీద నుంచి వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి వైజాగ్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ కొన్ని వందల ఎకరాల్లో ఉంది. వాళ్ళకి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్కి. ఈ చంద్రబాబు నాయుడికి అరవింద్ వాళ్ళ దగ్గర చందాలు తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో చందాలు తీసుకోలేదా? 24లో రేపు తీసుకోడా? 14లో తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన కాంచి అరవింద కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. అయితే కొడుకు మీద మన మీద గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడిని. ఒక అరవింద వాడు మాకు ఒకటిగా సంబంధమా? మా సాయిరెడ్డి గారికి ఇయ్యప్పుడు ఎప్పుడయ్యాడు? 2013లోనో 2014లోనో వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి పిచ్చి పెళ్లి చేశారు. అరవింద వాళ్ళకి భూములు కేటాయించింది ఎవరు? ఆ కంపెనీలు పెట్టుకుంటా ప్రోత్సహించింది ఎవరు కాదు? ఈ 420 గారు చంద్రబాబు కాదా? చంద్రబాబును గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. తిరుపతి కానీ కనకదుర్గం కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళేటువంటి రైతులు వెళ్ళేటువంటి అరసవల్లి గుళ్ళో కానివ్వండి. అరవింద వాళ్ళ దగ్గర నేను చందాలు తీసుకోలేదు, అరవింద వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏ భూములు కేటాయించలేదు, వాళ్ళకి వ్యాపారం చేసుకుంటానికి నేను ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని చంద్రబాబుని చెప్పమానండి. 420 కానీ వాళ్ళ దగ్గర చందాలు తీసుకుంటాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, వాళ్ళ మీద పడి బతుకుతాడు. విజయసాయి రెడ్డికి ఇయ్యం కూడా అయితే ఆ రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి గారికి అంటగట్టి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి అయ్యని మాకు అంటగట్టి మేము మాట్లాడితే ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈనాడు జ్యోతి టీవీ 5 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాలనే నాటకాలనే మిమ్మల్ని తొక్కివేయటానికి మీ ప్రాంతాన్ని సంకం నాకిం చేయటానికి ఇటువంటి పనికిరానటువంటి దస్పల్ల భూములు ఋషికొండ ఎక్కడ కొండల మీద ఏమి కట్టనట్టు ఇవి మేమే కొండల మీద కట్టినట్టు కొండల మీద రోడ్లు మేమే వేసినట్టు ఆఫీసులు మేమే పెట్టినట్టు గుళ్ళు మేమే పెట్టినట్టు అంతకుముందు అన్ని కొండలు ఏ కొండలు అట్టాకి ఉన్నట్టు ఇవన్నీ కూడా 420 మాటలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి పొళ్ళు రాలిపోయేటట్టు వాడికి సిగ్గులేదు. 2024లో 2019 కన్నా ఘోరాతి ఘోరంగా అతను ఓడించాలి. వాడికి ఎన్ని కొట్టినా తిట్టినా మూతి పళ్ళు రాలిపోయేటట్టు ప్రజాస్వామ్యంలో చేసినా కూడా సిగ్గు శరం లేనటువంటి 420 చంద్రబాబు నాయుడు. అటువంటి 420కి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం 2024 ఎన్నికల్లో ఉంది. అదేవిధంగా బాలకృష్ణ అనస్టాబుల్ అని చెప్పి ఓ ప్రోగ్రాం చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలేము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చేసాము, మాదేమి తప్పు లేదు. అంటే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా? ఈ బావబామద్దలు ఇద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడు ఆయన చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు, నీకు తెలుసు, మీ ఇద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట. బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ పెరతం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణ కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడటం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప, ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి ఎమ్మెల్యేలకి ఆయనకి వయసు రావడంలో వెన్ను పోటు పొడిచి ఆయన మీద చెప్పు లేచినటువంటి వెధవులకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వటం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడటం తప్ప, ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీవార్తను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీవార్తను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గరుండి అక్షంత లేచినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడు రామారావుకి?
రారారి పెళ్ళైనాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూస్తాడు పారాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు? లక్ష్మీభారతికి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీనారాయణ పార్వతికి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు? ఆయన భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేం చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదంతో చెప్పాడు. వీడు 420 ఔరంగజేబు కిన్నంటి వాసాలు లెక్క పెడతాడు, నా కాళ్ళ దగ్గర కూర్చుని జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పి నీ కాదు, ఈ బాలయ్య ఏం చెబుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లలు ఇవ్వటం ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలు ఈరోజు చెప్తున్నారు. ఇంకో ఇందాక ఎవడో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు నేను విశ్వాసం లేని కుక్కనంట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కనరా కుక్క? నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీటు తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను ఎన్టీ రామారావు పంచిన చేసినటువంటి చేరినటువంటి విశ్వాసం లేనటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా, నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాడ హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీ వదిలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాడలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు. ఈ విశ్వాసం లేనటువంటి వెన్ను పోటు పడినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడలో రాయ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే, వడ్డే సంవత్సరం మంత్రి, నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ని దాసరి అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో ఓడించా. తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో తెలుగుదేశాన్ని ఓడించా నిమ్మకూరులో. అదే సంవత్సరం ఎన్టీ రామారావు అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించే 2000 సంవత్సరం ఈ విశ్వాసం నేను కుక్కలను తెలుసుకోమన్న చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసరి అశోక్ కుమార్ని ఎంపీపీ చేశా, ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశా నేను కాంగ్రెస్ తో కలిసి. కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేట్ల పోతురాదు అని చెప్పి అతనికి. నాకు 4 ఎంపీడీసీలు ఉండేవారు. ఇటువంటి విశ్వాసం లేని కుక్కలో చంద్రబాబు గారు లాంటి బూటులు నాకు రాజకీయంగా బతికే కుక్కలు వాళ్ళు, నేను కాదు. నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009 ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేము. మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం.
ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చెన్నై ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు, ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పొడిచిన దొంగ 420 గడు. ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది, నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబుకి విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే ఎన్నిరావుదానికి, 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్క నేనా? నేను గుట్కా గానంట ఆడియన్స్ తాగుపోతా నా కొడుక, చంద్రబాబు తాగుపోతా నా కొడుక, 24 గంటలు తాగుపోతున్న కొడుకే కాదు. నేను గుట్కేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుపోతున్నా కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు, పనికిరాని వాగుడు చంద్రబాబు నాయుడు గారు 420. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. పెద్ద ఎన్టీఆర్నే కాదు, చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగాళ్ళు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు. నువ్వు సస్తేంటి బొత్తే అంట. ఆడు 38 ఏళ్ళు, ఆయన చంపేయాలంట. ఈ 73 ఏళ్ళు, ఈడు మాత్రం బతికుండాలంట. ఆడు ఏకమొక్క కూడా పీకలేమండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడికి పీకటాకి? ఆడు బొచ్చులేస్తు ఆ చంద్రబాబు బొచ్చులేస్తు ఏముంది పీకటాకి? మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టారు. ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా. ఇంకేం పీకాలండి? నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలికుడు కొడుకు, ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు, నేను ఇంటికి పరిమితం చేశాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నిన్ను నువ్వేదో పెద్ద ఈడేదో పెద్ద బాహుబలిలాగా మేమేం చేయలేమంట. ఇంకేం చేయాలరా బాబు నిన్ను చెప్పు. నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంట. ఇంకేం చేయాలి నిన్ను? నీకు సిగ్గు శరం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం లేని కుక్కవే. నేను ఏం చేయాలి చెప్పు? ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా పోటీ విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టెత్తావు? ఏం చేయాలి మిమ్మల్ని? నిమ్మకూరులో 2000లో, కవతరంలో 2 చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను. ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను. ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ 2 ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు. రామరారు కన్నరూరు అత్తారూరు, అది నా చరిత్ర. నాకు ఆడెవడో బిచ్చగాడితే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి, నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రాబంధ్యాన్ని తట్టుకుని 2 సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి. 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ గెలిచింది. 89 కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంకా పెద్ద వేవులు. ఇదేం తెలుగుదేశానికి కంచుకోట కాదు, గడి గుడ్డు కాదు. చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తాను. నేనేం తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి. నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి పిచ్చ కుక్కలు ఎవడని ఉంటే వాళ్ళని ఉరుక్కోమంటే వాడి శంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడికి వెళ్ళాం? ఈరోజు అమరావతి రైతులు చేసేటువంటి పాదయాత్ర 2 పార్టీలు 3 టీవీల్లో తప్పించి ఎక్కడ కనపడదు. 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ జనసేన జెండాలు పెట్టుకుని జై 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 అని తిరగటం వాళ్ళు. జై అమరావతి జై అమరావతి, ఒకే రాజధాని, ఒకే ప్రాంతం, ఒకే రాజధాని, అంతా ఒకే చోట కావాలని వాళ్ళు తిరగటం. దాన్ని పెద్ద హైలైట్ చేస్తా ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5. వీళ్ళ ముగ్గురు చూపించి భూమి బద్దలైపోయింది, సునామీ వస్తుంది, అలలకు దెబ్బకి వీళ్ళు వెళ్తాంటే అలలు కూడా ఎగిరి కాకినాడ దాకా వస్తున్నాయి, రాజమండ్రి దాకా వస్తున్నాయి. ఈ సొల్లు నా కొడుకులు 420 గాళ్ళు చెప్పడం తప్పించి అక్కడ ఏనా బొచ్చు లేదు. ఒకడైతే ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర జేఏసీకి కానీ, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు కానీ, నేనైతే ఇక్కడి నుంచి ఒకటి చెప్తున్నా, ఈ 420 గాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. మీ జేఏసీలో నిర్ణయం తీసుకోండి. ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, జ్యోతి పేపర్లనే మీ మీద విషం కక్కేటువంటి అమరావతిని భూతద్దంలో పెట్టి ఎక్కడో చూపిస్తా,
మీది కుత్రమో మీది కుత్రమో అక్కడ ఆ మూడు జిల్లాల్లో ఎటువంటి స్పందన లేదు, అమరావతి కావాలని కోరుకుంటున్నారు, మీది కుత్రమం, మీది అనాగరిక ఉద్యమం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈనాడుని కానీ జ్యోతిని కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీని కానీ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో కేబుల్లో కానీ వాళ్ళ ఆఫీసులో నుంచి పేపర్ కానీ బయటికి రాకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాంతానికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గులు ప్రసారాలు చేసినటువంటి ఛానల్స్ని ఆ మూడు జిల్లాలు ఎక్కడ కనపడకుండా, ఆ పేపర్లు ఎక్కడ సర్క్యులేట్ జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ జేఏసీ కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ ఉంది. దానికి పూనుకోవాలని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉంటే వచ్చిన బొచ్చుపేకమా నాడుతో వాళ్ళ దగ్గర ఆధారాలు అంటే అవి పట్టుకొచ్చి నా దగ్గరకు వచ్చి బొచ్చుపేకమా, లేకపోతే ఈడీకి కంప్లైంట్ చేసుకోమను, సిబిఐకి కంప్లైంట్ చేసుకోమను, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేసుకోమను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమను, కోర్టులో వేసుకోమను ఆధారాలు ఉంటే, లేకపోతే ఎఫ్బిఐ అమెరికా ఇచ్చారా, మా వాడి తోడేళ్ళు వాళ్ళ బంధువులు డాక్టర్లు అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అక్కడ ఎఫ్బిఐ కంప్లైంట్ ఇమ్మను, వచ్చి ఏం పీక్కుంటాడు ఆడియుడు నా బొచ్చు పీక్కోమని చెప్పు, నాకు 1000 కోట్లో లేకపోతే ఆడికి బాగా తెలిపితే ఆయన తీసేసుకుని నాకు 100 ఇచ్చి మిగిలిన 900 ఆయన తీసుకోమని చెప్పు. అదే పనికి మాలి నా కొడుకులు ఉత్తరాంధ్ర యాత్ర వెళ్తుంది కాబట్టి దీన్ని ఎట్టగొట్ట డైవర్ట్ చేయాలి. కొడాలి నానికి 1000 కోట్లు, అక్కడ ఉత్తరాంధ్రలో అమాయకుల ఈ పెద్ద పెద్ద తిమ్మింగళ్ళాలు స్వరజాపలు ఉన్నాయి తెలుగుదేశం, అయ్యన్ పాత్రుడు, గంట, రామకృష్ణ, అచ్చెన్నాయుడు, మొత్తం ఎంత తిన్న వాళ్ళకే సరిపోదు, ఈ మన గిడివాడి నుంచి వచ్చి మన తిన్నిస్తారు అక్కడ పెద్ద పెద్ద తిమ్మింగళాలు, షార్కులు మొత్తం ఒక్కొక్కటి పొట్ట కొట్టే అసలు ఎన్ని చిన్న చిన్న చేపలు తినేశారు నా కొడుకులు, అరిగిపోయి ఉంటాయి కనపడడం కూడా కనపడం. వీళ్ళు వచ్చి నన్ను నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళి వైజాగ్లో 1000 కోట్లు కొట్టుకొని ఇస్తారా? అసలు కొట్టుకునే నా కొడుకు వైజాగ్ దాకా వెళ్ళి కొట్టుకోవాలా? అంత సీన్ ఉన్నట్టు ఎక్కడ ఉన్నాడో అక్కడే కొట్టేస్తాడు. ఇక్కడ మా దేవుని ఉమ్మ మా బుద్ధాంక అన్న బేవాన్ని కొట్టు తినేలా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అమ్మాయిలను కూడా వ్యభిచారంలో దించేసి అక్కడ దాకా వెళ్ళాలా? అక్కడ మా గురువులు ఉన్నారు కదా, కొట్టు తినాలంటే ఇక్కడ కొట్టు తినొచ్చు, అక్కడ దాకా వెళ్ళవచ్చు. అలా